సామెతల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం మనం చదివితే, దరిద్రుల మొర వినక, చూడండి, దరిద్రుల మొర వినక చెవి మూసుకునివాడు, చెవులు మూసేసుకునివాడు తాను మొర పెట్టినప్పుడు, తాను వచ్చి మొర పెట్టినప్పుడు అంగీకరింపబడడు. బాగుంది కదండి ఈ మాట, కరెక్ట్ గా ఉందా లేదా? అందరూ వినాలా, కరెక్ట్ గా ఉందా లేదా ఈ మాట? బైబిల్ చెప్తా ఉంది, దరిద్రుడు నీ దగ్గరికి వచ్చి మొర్ర పెట్టినప్పుడు నువ్వు చెవి మూసేసుకుంటేనట, నువ్వు మొర్ర పెట్టినప్పుడు ఏం చేయబడవట? అంగీకరించబడవు. గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడు మీ మనసులో పెట్టుకోండి. కొన్నిసార్లు దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఎలాగో తెలుసా? నీ ముందు అవసరత ఉన్న వాళ్ళని పెడతాడు, నీ ముందు ఎవరో ఇబ్బందులు ఉన్న వారిని తీసుకొస్తాడు. వాళ్ళ మొర నువ్వు వినకపోతే నీ మొర దేవుడు ఏం చేయడట? వినడు. ఎందుకంటే దాని గురించిన విలువ నీకు తెలియట్లేదు కాబట్టి. కొంతమందికి నాలుగు వేళ్ళు చక్కగా నోట్లోకి వెళ్ళిపోతానికి ఎవరు బాధ అక్కర్లేదు వాళ్ళకి. నేను బాగున్నాను కదా, నేను హ్యాపీగా ఉన్నాను కదా, నేను కూడబెట్టేసుకుంటున్నాను కదా, ఇంక చాలా అన్నట్టుగానే బ్రతుకుతారు తప్ప, ప్రక్కోళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే వారిని పరామర్శిద్దామని కానీ, పలకరిద్దామని కానీ, కనీసం ఫోన్లోనైనా మేము ఉన్నాం బ్రదర్ ధైర్యంగా ఉండనని చెప్పడం కానీ, అలాంటిది ఏమీ కొన్నిసార్లు కనబడటం లేదు. దరిద్రుడు ఎవరైనా కనబడినప్పుడు, దరిద్రుడే మీ కర్మీలో కలిపోయిందిరా అంటమే తప్ప, మేలు చేద్దామనే ఆశ కొంతమందికి ఉండదు. ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసా? కొంతమంది మేలు చేయరు, చేసేవాళ్ళు ఏం చేయట్లేదు, చేయనివ్వట్లేదు. ఎంత దౌర్భాగ్యం అండి, ఇది ఎంత భయంకరమైన పరిస్థితి. కానీ ఒక మాట మీరు గమనించండి, క్రైస్తవ్యము ఏ విలువల మీద కట్టబడిందో తెలుసా? ఇతరులను ఇబ్బందుల్లో పరామర్శించాలి, వారికి మేలు చేయాలి, పొరుగు వారిని ప్రేమించాలనే విలువల మీద క్రైస్తవ్యం కట్టబడింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఏదైనా కష్టం, ఇబ్బంది, నష్టం ఉన్న చోట ఒక క్రైస్తవుడు స్పందించే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మిగతా వాళ్ళందరూ లెక్కలేసుకుని స్పందిస్తారేమో, క్రైస్తవుడు మాత్రమే లెక్కలు దాటి స్పందిస్తాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగునుగాక. యు నో వై? బికాజ్ జీసస్ టోల్డ్ అస్, హీ అడ్వైజ్డ్ అస్, హీ గైడెడ్ అస్. దేవుడు మనల్ని నడిపించాడు. నూతన నిబంధనలో రెండే రెండు ప్రధానమైన ఆజ్ఞలు, అందులో ఒకటి, నీ దేవుణ్ణి ప్రేమించు. నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ వివేకంతోనూ నీవు దేవుని ప్రేమించు. రెండో ఆజ్ఞ ఏంటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం చేయి, ప్రేమించే. అంటే ప్రపంచంలోని 750 కోట్ల మందిని ప్రేమించామని అర్థం కాదు. అక్కడ నీ పరిధిలో ఉన్నవారు, నీ పొరుగు వారు ఎవరైతే ఉన్నారో, నీ కళ్ళ ముందు ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో, వారిని పరామర్శించడానికి ఇష్టపడాలా? ఈరోజున ప్రపంచం ఎలా ఉంది అంటే, చంద్రమండలానికైనా వెళ్ళడానికి మానవుడు సిద్ధపడుతున్నాడు, కానీ తన రోడ్డు దాటి అక్కడ పడిపోయిన వ్యక్తిని కాపాడడానికి మాత్రం మనిషి వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకంటే కొన్ని సిద్ధాంతాలు అడ్డొస్తున్నాయి. అలా పడిపోవడానికి, అలా శ్రమ పడ్డానికి, అలా ఇబ్బంది పడ్డానికి కారణం అతడు ఏ జన్మలోనో చేసిన పాపం. మనం గనక వెళ్ళి అతనికి లిఫ్ట్ ఇస్తే, అతన్ని కాపాడితే, ఆ కర్మను మార్చిన వాళ్ళు అయిపోతాం కాబట్టి, హీ హ్యాస్ టు సఫర్, షీ హ్యాస్ టు సఫర్. అతను అలాగే బాధపడాలి, అలాగే ఇబ్బంది పడాలని అనేక సందర్భాలు యుగ యుగాల నుంచి చాలామందిని అలాగే రోడ్ల ప్రక్కన నిలబెట్టేశారు చాలామంది. కారణం ఏంటో తెలుసా? కొన్ని సిద్ధాంతాలు అడ్డొచ్చాయి వాళ్ళకి సహాయం చేయడానికి. నా యేసయ్య ప్రపంచ చరిత్రను మార్చాడు, సిద్ధాంతాల పరిధులను దేవుడు చెరిపేశాడు. వెళ్ళండి, ఎలాంటి వారిని నాకు మేలు చేయండి, హత్తుకోండి, వారికి మేలు చేయండి. యేసయ్య చెప్పిన బోధ అది. అందును బట్టి మిషనరీలు ప్రపంచం అంతా వ్యాపించి అనేక చోట్ల అద్భుతాలు చేశారు. అనేక ఊర్లలో దూరం దూరం చెదిరివేయబడిన వారిని హక్కును చేర్చుకున్నారు. మీరు అమానుష్యమైన వ్యక్తులు కాదు, మీరు అంటరాని వారు కాదు. యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, గాడ్ లవ్స్ యూ సో మచ్ అని ప్రేమను పంచారు దేవుని బిడలో. ప్రేమను పంచి వారు లేవనెత్తారు, సమాజాలు కట్టబడ్డాయి. ధైర్యంగా మనిషి తన కోసం తాను నిలబడగలిగే స్థాయికి రాగలిగాడు. అలా కాని పక్షంలో చాలామందికి పూర్వదినాల్లో మూతికి ముంత కట్టేవారు, ఆ వెనకాల తాటేకులు కట్టి నడిపించారు. ఏంటే పరిస్థితి అంటే, మీ మాట, మీ స్వరము ఎవరికి వినబడకూడదు, మీరు నడిచిన పాదముద్రలు మీతో పాటే చెరిగిపోవాలా, ఎందుకోసం మీరు నడిచిన దారులు ఇంకెవడం నడవకూడదని చెప్పి ఆ వెనకాల తాటేకులు కట్టి నడిపించిన పరిస్థితులు చాలా ఉన్నాయి. దేవుని బిడ్డలు వచ్చారు, ఆ తాటేకులు విప్పదీశారు. మీరు కూడా మనుషులే, మీరు కూడా ప్రేమను అనుభవించవచ్చు. దేవుడిని ప్రేమిస్తానని హత్తుకున్నారు, సమాజంలో మార్పు వచ్చింది. అంతకుముందు చదువు ఎవరికి ఉందండి? చదువు ఎవరు చదివారు? ఒక కులానికి మాత్రమే చదువు పరిమితం అయిపోయిన రోజులు అవి. వాళ్ళ తప్ప ఇంకెవరు చదువుకోకూడదు, వాళ్ళు మాత్రమే చదువుకోవాలి, ఒక కులం మాత్రమే చదువుకోవాలి, ఇంకా మిగతా వాళ్ళందరూ వాళ్ళ దగ్గర చేతులు కట్టుకుని నిలబడాలి, ఇంకెవడు చదవడానికి వీలు లేదు. చదువు చెప్పింది ఎవరండి?
దేవుని బిడ్డలు వచ్చి చదువు చెప్పారు. నువ్వెవరి దగ్గర చేతులు కట్టుకుని నిలబడాల్సిన అవసరంలా, చదువుకో, వాస్తవాలు గమనించు, విషయాలు తెలుసుకొని చక్కగా బడులు స్థాపించి చదువులు చెప్పారు. అనేక మంది జీవితాలు మారాయి, ఈ రోజున బ్రతుకులు మారాయి. బహుశా అదే అక్కసేమో కొంతమందికి క్రైస్తవ్యం అంటే బైబిల్ సెలవిస్తూ ఉంది. ఒక దిక్కు లేని వ్యక్తి, ఒక ఇబ్బందులు ఉన్న వ్యక్తి నీ ముందుకు వచ్చి సహాయం కోసం అడిగితే నువ్వు స్పందించకపోతే హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ గాడ్స్ హెల్ప్ వెన్ యు ఆర్ ఇన్ ఎ ట్రబుల్? ఆ స్పందించే మనసు నీలో లేకపోతే, ఆ ఎంపతి నీలో లేకపోతే, నువ్వు ఎక్కడెక్కడో కోట్లు కోట్లు అప్పులు తీసుకొచ్చి చేసామని బైబిల్ చెప్పట్లేదు. నీకున్న దానిలోనే కొంత పేద ప్రజలైన వారికి, కష్టాల్లో ఉన్నవారికి, దుఃఖంలో ఉన్నవారికి సహాయం చేయగలిగితే ప్రభువు చేసే మేలు ఎంత గొప్పదో తెలుసా? ఈరోజున నీవు సహాయపడితే రేపొద్దు నీకు అవసరం వచ్చినప్పుడు దేవుడు స్పందిస్తాడు. దేవుడు నా మనస్తోత్రం కలనుగాక, హల్లెలూయా. ఆయనకు అసాధ్యం అనేది లేదు. ఒక దావీదు అన్నాడు, నువ్వు చేసే ప్రతి మంచి పని కూడా అలా వెళ్ళి నీ పైన ఒక మేఘంలాగా ఉంటుందట. అది మంచైనా చెడైనా కొంతకాలానికి వర్షిస్తుందట. అది మళ్ళీ ఎక్కడికో పోదు. నువ్వు చేసే మంచి ప్రజలు గుర్తించలేకపోవచ్చు, ప్రజలు మర్చిపోవచ్చు కూడా. ఒకవేళ నువ్వు చేసిన మంచిని మర్చిపోవచ్చేమో, కానీ ఒకనాడు మాత్రం ఖచ్చితంగా దేవుడు నీకేం చేస్తాడు? మేలు చేస్తాడు. దైవజనులు, డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నెంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.